కానీ ఇంత భారీ ఎత్తున ఈ విధంగా చేస్తారని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ ఫర్ ఆల్. ఎందుకంటే ఒక పని చేయాలంటే చాలా కష్టపడాలి. నేను అనుకున్న వాళ్ళందరికీ పేరు పేరున శ్రీ మహతి కళ్ళు అభినందనలు చెబుతున్నాము. నూట్లపాటి వెంకటేశ్వర గారు ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చి అందులో ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా రిటైర్ అయ్యి తనతో పాటు తన పిల్లలు కూడా మంచి భవిష్యత్తు, ఒక డాక్టరు, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, ఈ విధంగా తన కుటుంబాన్ని చక్కదిద్దుకొని రిటైర్ అయ్యి కూడా సెలవు తీసుకోకుండా సమాజానికి సేవ చేయాలి, మంచి చేయాలనే సదుద్దేశంతో ఎన్నో కార్యక్రమాలు సమాజానికి అందిస్తూ మరియు పౌరాణిక పాత్రలో మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నందుకు ఆయనకు ప్రత్యేకమైన అభినందనలు. తన కుటుంబం తను చక్కదిద్దుకుంటూ సమాజానికి సేవ చేస్తూ ప్రతి విషయంలో 100కు 100 మార్కులు సంపాదించుకున్న శ్రీ నూట్లపాటి వెంకటేశ్వర గారికి మనం అందరం కరతాళంతో గట్టిగా చప్పట్లు కొట్టి మీరందరూ ఆయన్ని ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చెప్పినటువంటి డాక్టర్ మహేష్ గారు పేరు పెరిగి రావాలి. ఎంచర్ శ్రీనివాస్ గారు దయచేసి రావాలి, పైకి రావాలండి. వేణు సాంబశివరావు మీరంతా పైకి రావాలి. సభ్యులందరూ బయటికి రండి. మొదలుపెట్టడానికి వారికి సన్మాన కార్యక్రమం మొదలుపెట్టబోతున్నాం. దయచేసి మీరంతా పైకి రావాలి. మరియు సన్మాన కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటూ ఆశీస్సులు ఇచ్చినట్టు ఆ 16 చెల్లియో చెల్లకో ఏనాటి ఆల్ ఇండియా రేడియోలో వచ్చేవాడి వరకు ఒక కంచి నుంచి ఎంచేయించి మంచి మంచి పట్టు షాల్స్ తెప్పించారు నిర్వాహకులు. ఒక చక్కని కళాకారునికి శ్రీ కళ్ళ హర్నారెడ్డి గారి అమృత హస్తాలతోటి షాల్ని కప్పుతున్నారు. మీరాని ప్రసాదరావు గారు, కళ్ళ హర్నారెడ్డి గారు, శ్రీ తుల్లపాటి రాధాకృష్ణమూర్తి గారు వారి అమృత హస్తాలతోటి ఒక గజమాలని బహుకరించారండి, బాలాలంకృతులను చేశారు. కంచెల శ్రీ గారు మైటీ చాంద్రల అసోసియేషన్ సభ్యులందరూ కూడా వేడివేడికి రావాలని చెప్తున్నారు. కృష్ణాపురం వెంకటరావు గారు వేదం మన జీవన నాదం, వేద పండితుల ఆశీస్సులు కావాలండి. నూతన పాఠాలు ఇంకా నూతనంగా సనాతనంగా వినూత్నంగా నిత్య నూతనంగా కళ అందించాలి అంటే వేద ఆశీర్వచనం ఉండాలి. వేద పండితుల్ని వేద ఆశీర్వచనం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. ఏ నామాన్ని దేవే దేవే
ధన్యవాదాలండి. మరి ముందుగా భారతీయ కళాశాల అసోసియేషన్ వారు చేయవలసిందిగా కోరుతున్నాను. ఇప్పుడు కంటరసీని గారి కోరుతున్నారండి. స్వర్ణ కంకర బహుమతి జరుగుతుందండి. అంగరంగ వైభవంగా ఒక కళాకారుడికి, ఒక కుంభా సరస్వతికి, ఒక కుంభా సరస్వతికి జరుగుతున్నటువంటి సన్మానం అండి ఇది. స్వర్ణ కంకర బహుమతి నంబూ సాంబశివరావు గారు, వేణు గారు ఆయన సన్మాన గ్రహీత మిత్రులండి. అయ్యా చాలు మామూలు కృష్ణాపురం వెంకట్రావు గారు, భారతీయ కళాశాల అసోసియేషన్ సభ్యులు అందరూ కలిసి దయచేసి అందరూ పక్కకు కనుక సన్మానిస్తే ఆ ఫోటోగ్రాఫర్కి అవకాశం ఏర్పడుతుంది. దయచేసి అందరూ ఒక్క క్షణం అతను ఫోటో తీసుకుంటాడులే. మాజీ మున్సిపల్ చైర్మన్ ఏవిఎల్ నరసింహారావు గారు, ఒక్కొక్కళ్ళు క్యూలో తక్కిన వాళ్ళు వెళ్తే తర్వాత వాళ్ళకి అవకాశం ఉంటుందండి. దయచేసి సన్మానం చేసిన వాళ్ళు కిందకి వెళ్తే మిగతా వాళ్ళు పైకి రావడానికి అవకాశం ఉంటుందని గమనించవలసిందిగా కోరుతున్నాం. స్వర్ణ కంకర బహుమతం జరిగింది, సన్మాన కట్ట సంవత్సరం జరిగింది. ఆంజనేయ ఖాళీ మండలి వారు సన్మానం చేస్తున్నారండి. పట్టుకుండి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు సార్ మీ పేరు చెప్పండి. ఏవిఎల్ నరసింహారావు గారు వచ్చి పెద్దవారి వృద్ధులు జ్ఞాన సమృద్ధులు చక్కగా సన్మానించారు, ధన్యవాదాలు. అప్పుడు మేము డైరెక్టర్ సాంబశివరావు గారు సన్మానిస్తున్నారు, వారికి ధన్యవాదాలు. ముసుగు శివయ్య గారు ఒక షాప్తో చక్కగా సన్మానిస్తున్నారు, వారికి ధన్యవాదాలు. శివయ్య మేస్టారు సన్మానిస్తున్నారు, సన్మానిస్తున్నారు, వారికి ధన్యవాదాలు. సార్ అట్లే ఉండి ఒకసారి సుబ్బారావు గారు వేదిగా, అలాగే వెంకటేశ్వరరావు గారి వియ్యంతుల వారు సాంబయ్య గారు, నెయ్యంతో వియ్యం అందిన సాంబయ్య గారు వెంకటేశ్వరరావు గారితోటి వారు సన్మానిస్తున్నారండి. వియ్యంతులు సాంబశివరావు గారు సన్మానిస్తున్నారు. సార్ వెనక జరగండి, కొద్ది వెనక జరగండి. మీరు ఆయన సన్మానాన్ని స్వీకరిస్తూ చాలా ఆనందంగా విజయజనులు చిరునవ్వుల మధ్య సన్మానం స్వీకరిస్తున్నారు. మేడం పేపర్ వెనక్కి పెట్టండి. డివి సుబ్బారావు గారు, డివి సుబ్బారావు గారు రండి సార్. మేము చెప్పింది అట్లా పైకల్ చెప్పాలి. మేడం మీరు ఒకసారి ఎంత జరిగింది ఒకసారి మేడం సార్ మేము కూడా ఓకే రెడీ. ఒక మెమెంటో ఇచ్చారు స్వామిని, తిరుమల వెంకటేశ్వర స్వామి మెమెంటో ఇచ్చారు, ధన్యవాదాలండి. బివి సుబ్బారావు గారు ఒక కళాకారులు సార్ మీరు ఎంత జరిగింది ఒకసారి దయచేసి స్కూల్ ఆయన మీదే చల్లండి. చక్కని సన్మానం ఒక కళాకారులో ఉన్నటువంటి కళకు, కళా కృష్ణకు, అలాగే కళా అర్చనకు, కళారాధనకు, కళా సేవకు, కళాభిమానానికి సన్మానం జరుగుతుంది. శ్రీనివాస్ గారు, తుమ్మేటి శ్రీనివాస్ గారు వచ్చి చక్కగా సన్మానించారండి. అది ఒక ఛాయాచిత్రంలో బంధిస్తున్నారు మన ఛాయాగ్రాహకులు. ఇప్పుడు చక్కగా వరుసగా అందరూ కూడా ఉంది. తదుపరి సంవత్సరం సముద్రం అంత మనస్త వచ్చి సన్మానిస్తున్నారు. సుబ్బారావు మమకారంతో వచ్చి సన్మానిస్తున్నారు. కమతం సుబ్బారావు, జగన్మోహన్ రావు గారు, రామ్మోహన్ రావు గారు గారిని సమూహంగా సన్మానిస్తున్నారండి. తదుపరి అవకాశం ఉంటుందండి. తదుపరి రాకపోయిన లక్ష్మయ్య గారు జిల్లా అధ్యక్షులు.
సిరిగి వారు చిరునవ్వుతోటి నిరుదలతోటి సిరిగిరి వారు సన్మానించారండి. ధన్యవాదాలు. తదుపరి ఆంజనేయులు సన్మానిస్తున్నారండి. చక్కని శాంతి మిత్రులు అందరూ వచ్చి అందరిగా ఆనందంగా చక్కగా ఆలింగనం చేసుకుంటూ ఆత్మీయంగా ఉత్సాహంగా ఉత్తేజంగా ఉల్లాసంగా ఉజ్వలంగా ప్రజ్వలంగా పైకి వచ్చి ఉద్రుతంగా సన్మానిస్తున్నారు. చాలా ధన్యవాదాలండి. వారి అల్లుడు సాంబశివరావు గారు మామగారిని ఎంతో భక్తి ప్రభక్తులతో మరి బిడ్డనిచ్చినందుకు చక్కగా సన్మానిస్తున్నారు. పట్టు వస్త్రాలతోటి అల్లుడు గారు మామగారిని సన్మానించడం ఒక మంచి కన్నుల పండుగ దృశ్యం. వారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నామని దర్శ శ్రీనివాసరావు గారు సన్మానిస్తున్నారు. వారి అల్లుడు సాంబశివరావు గారు పట్టుబట్టలతోటి మామగారిని ఈ శుభవేళ సన్మానిస్తున్నారు. పెళ్ళప్పుడు వారు పెట్టుంటారు పట్టుబట్టలు, ఇప్పుడు మామగారికి అల్లుడు గారు పట్టుబట్టలు పెడుతున్నారండి అభిమానులతో. దర్శి సాంబశివరావు గారు, దర్శి సాంబశివరావు గారు కృష్ణుడు వేషధారి కాబట్టి, దర్శి శ్రీనివాసరావు గారు కృష్ణ పాత్రకి మోయగా చక్కని నీల వర్ణశాలతోటి సన్మానించారు నూతనపాటి గారిని. కోటేశ్వరరావు గారు ఒక మంచి షాల్ తోటి ఆయన అభిమానాన్ని అంతా షాల్ లో కట్టి దండగా వేస్తున్నారు. ధన్యవాదాలండి. ఫోటోగ్రాఫర్కి సహకరించండి. నెక్స్ట్ సూర్యబాబు గారు ఒక మంచి సార్ ఎక్కడ ఒక చిక్కి పాప ఇంటి అందరికీ గోకేలు ఇచ్చి చిక్కి మనవరాలు ఏంటండి పూర్ణ శ్రీహర్ష హర్షకి అందరిగా హర్ష ద్వారా చెప్పాలి. చక్కగా అందరికీ బొగ్గేసి తాతగారి దగ్గరికి వచ్చి మరి అసలు కన్నా వడ్డీ ముద్దు కదండి మనవరాలు సన్మానించి. ఇప్పుడు హితులు సన్నిహితులు మిత్రులు బంధువులు ఆత్మ బంధువులు అందరూ కూడా సన్మానిస్తున్నారండి. ఏర్పాటు చేశారు స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. అతిథులందరికీ మెమంటో బాగుంది ఉందండి. సార్ మీ పేరు చెప్పండి సార్. పేరేంటి? నూతలపాటి కొండయ్య గారు నూతలపాటి సన్మానిస్తున్నారండి. ఒక చక్కని షాక్ పుష్పమాల ఒక పుష్పమాల బొకే తోటి సాంబయ్య గారు సన్మానించారు. ధన్యవాదాలండి. అతిథి దేవుడు అందరికీ కూడా తీపి జ్ఞాపకాలు అందిస్తున్నారు కచరణ మోతి వారు. చంద్రపాలి కృష్ణ అతిథులందరికీ కూడా తీపి జ్ఞాపకాలు మహతీ కచరణ అసోసియేషన్ వారు ఏర్పాటు చేశారండి. వాటిని స్వీకరించవలసిందిగా మేము కోరుకుంటున్నాము. నాగేశ్వర గారు వారిని వచ్చి జ్ఞాపకం చేయించవలసిందిగా కోరుతున్నారు. చిన్నపాటి కృష్ణారావు గారు చాలా కృష్ణ పాత్ర ద్వారా కృష్ణారావు గారు సన్మానిస్తున్నారండి. అది ఇక్కడ విశేషం. కృష్ణ పాత్ర గారు మహతీ కల్చరల్ అసోసియేషన్ గుంటూరు కౌనాడి రంగస్థలంలో శ్రీ నూతలపాటి వెంకటేశ్వర గారికి మహతీ కల్చరల్ అసోసియేషన్ గుంటూరు వారు సంబంధించి సన్మాన సౌగంధికం అదే శ్రీ నూతలపాటి వెంకటేశ్వర గారు 12/6 ఇచ్చారు. శ్రీ నూతలపాటి వెంకటేశ్వర గారు 12 శ్రీమతి శ్రీ చుక్కమ్మ రాఘవ పుణ్యదంపతులు పూజాఫలంగా జన్మించారు. ఉప్పలమాల జన్మించిన నూతలపాటి వెంకటేశ్వర గారు
గొప్ప నటుడిగా ప్రేక్షకుల చప్పట్లతో కూడిన ప్రశంసల విడుదలతో తడిసి మురిసి పౌరాణ ప్రతి పాత్రను నూతనంగా వినూత్నంగా వీక్షకుల చిక్షులకు కన్నుల పండుగ నటించడం నూతన పాటి వారికి పరిపాటి. అందుకే సాటి నటులలో నూతన పాటి మేటిగా నిలిచారు. రాణి సంయుక్త నాటకంలో పృథ్వీరాజుగా, రక్తపాశంలో చలపతిగా, శ్రీకృష్ణ రాయబారంలో కృష్ణుడిగా, రామాంజనేయ యుద్ధంలో రాముడిగా, శ్రీనివాస కళ్యాణంలో నారదుడిగా, సత్యహరిశ్చంద్రలో హరిచంద్రుడిగా, లక్ష్మీ తిరుత్తమ్మ నాటకంలో వెంకటేశ్వర స్వామిగా, వయోపాఖ్యానంలో కృష్ణుడిగా, అర్జునుడిగా అద్భుతమైన నటతో ప్రేక్షకులను అలరించి ఆనందింపజేశారు. ముఖ్యంగా పౌరాణిక నాటకాల్లో వీరి పాత్ర పోషణ మిక్కిలి ప్రశంసనీయం. నాటక రంగంలో 13వ ఏటిని ప్రవేశించిన నూతనపాటి వెంకటేశ్వర గారి నట జీవితం సజావుగా సాగడానికి వారి సతీమణి శివపార్వతి గారి సహకారణ కారణం. ముత్యాల లాంటి ముగ్గురు బిడ్డలు మన వెంకటేశ్వర గారికి, సుజాత, డాక్టర్ శ్యామ్ కుమార్, వేణుమాధవరావు ఉన్నత విద్యా ఉద్యోగాలతో వీరికి సంతోషం కలిగిస్తున్నారు. వీరి నటన పటిమ ప్రతిమా పాట వారికి మెచ్చిన గుంటూరు సిటీ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారు 27/3/2005 అభినందనతో సత్కారం చేశారు. 27/3/2009 అన్నదాన సమాజ పాలక మండలి వారు సత్కారం అందుకున్నారు. నూతనపాటి వారు నటనా ప్రతిభతో 10 కాలాల పాటు పరిమళించాలని, మీరు మీ కుటుంబం ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలతో తొలకగాలని పరమేశ్వరిని ప్రార్థిస్తూ స్వర్ణ హస్త కంకణ బహుకరణతోటి శ్రీమతి మహతి కల్చరల్ అసోసియేషన్ గుంటూరు వారు సమర్పించిన సన్మాన పత్రం సమర్పణ. మహతి కల్చరల్ అసోసియేషన్ గుంటూరు ఆర్గనైజర్ కృష్ణాపురపు వెంకట్రావు గారు మరియు శ్రీ మహతి కల్చరల్ అసోసియేషన్ సభ్యులు రచన శ్రీమతి ఏవీకే సుజాత గారు, థ్యాంక్ యూ. మరి ఇప్పుడు దాకా మనందరిని అలరించి మంచి వాక్యాలతో, తనదైన శైలితో, మంచి వచనాలతో మనందరినీ ఇప్పుడు దాకా ఈ కార్యక్రమాన్ని సగర్వంగా నిర్వహించినందుకు ఆమె ప్రత్యేకమైన అభినందనలు, ధన్యవాదాలు. మరి థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఉదాత్తమైన వ్యక్తిత్వంతో విద్యావంతులుగా తీర్చిదిద్దారు. ఆయన కళాశాల చేస్తున్నారు వాళ్ళు మిగతా రంగాల్లో అభివృద్ధి చెందినట్టు విద్యా వైద్య రంగాన్ని చక్కగా వాళ్ళు పరిపాలిస్తున్నారని చెప్పొచ్చు. నూతనపాటి వెంకటేశ్వర గారి యొక్క మంచి మనస్సుకు బంగారు విశస్సుగా శ్రేయస్సు, ప్రేయస్సు, భగవంతుని ఆశీస్సులు లభించాలని మనందరం చప్పట్లతోటి వారి భగవంతుడిని ఒక్కసారి విన్నపం చేస్తూ వారికి నక్షత్రాలు తెలియజేద్దాం. మీకు ఎప్పటికీ భగవంతుని ఆశీస్సులు నిండుగా, మెండుగా, దండిగా లభించాలని ప్రార్థిస్తున్నామని మన ఎడవని వారు అలాగే నూతనపాటి వెంకటేశ్వర గారు కలిసి ఆ మెమంటోని ఒక బొకేని అతిథులకు ఇచ్చారు. నూతనపాటి వెంకటేశ్వర గారు కోరుతున్నారండి. నూతనపాటి వెంకటేశ్వర గారు యొక్క అమృత హస్తాలతోటి ఎడవని నాయకులు ఒక చక్కని తీపి జ్ఞాపకని శుభవేళ, ఆనందవేళ, అనురాగలోల, ఇది ఉత్సాహ మంచి నూతన వస్త్రాలతోటి కృష్ణాపురు వారు మహర్షి గారు. మరి ఈ దంపతి ఇరువురు కూడా ఆ పుణ్య దంపతులు ఇరువురిని సన్మానిస్తున్నారు. ఇద్దరికీ కలిపి వాళ్ళ పెళ్లి ముచ్చట అత్తగా చూడని వాళ్ళు ఎవరైనా చూడొచ్చండి. చక్కగా మరి చక్కగా వారిద్దరినీ కలిపి పుణ్య దంపతుల్ని పార్వతి పరమేశ్వరి లక్ష్మీనారాయణ దంపతులు కలిసి సన్మానిస్తున్నారని కృష్ణాపురు వెంకట్రావు గారు దంపతులు, లక్ష్మి గారు, నూతనపాటి వెంకటేశ్వరులు దంపతుల్ని ఈ శుభవేళ ఒక అనురాగ డోల ఆనంద లీలగా వెంకటేశ్వర గారి దంపతుల్ని సన్మానించారండి. ఒక చక్కటి సుకుటుంబ వాతావరణం. ఇప్పుడు ఈ తీపి సమయంలో ఒక మంచి ఛాయాచిత్రాన్ని తీసుకొని వాళ్ళు ఎప్పుడూ చూసుకోవడానికి వీలుగా అందిస్తున్నారు ఛాయాగ్రాహకులు, వారికి ధన్యవాదాలండి. ఇప్పుడు పెద్దది ఆశీర్వాదం మనకి కొన్ని వేల పుణ్యాల ఫలాన్ని ఇస్తుంది. యజ్ఞాల ఫలం కొడుకు కోడలు ఇరువురు కలిసి స్వామి శ్రీనివాసరావు గారు కొడుకు కోడలు చక్కని సన్మానాన్ని అందించారు. కొడుకు కోడలు కూడా ధన్యవాదాలండి. ఇంకా 3 నాటకాలనే మీ ఉత్సాహం మాకు తెలుసు. ఇంత చక్కగా వ్యాఖ్యానం చేసినటువంటి సుజాత గారికి చేస్తాను ఒక నిమిషం. మహతి గజ్రెడ్డి రెడీ
మేడం కాళ్ళ కింద తీసారా కవర్లు పక్కన? ఇది నూతన పాటి వెంకటేశ్వర వైద్యులు అందరూ ఉన్నారు, కొడుకులు కోడళ్ళు అందరు కలిసి, మనుమలు మనుమరాళ్ళు మరి అందరు కలిసి కుటుంబ సమేతంగా ఈ శుభవేళ ఒక తీపి జ్ఞాపికగా ఛాయాచిత్రాన్ని తీసుకుంటున్నారండి. వ్యాఖ్యాన సరస్వతి శ్రీ సుజాత గారికి మెమెంటో బోర్డ్ సార్. ఓకేనండి. సభాధ్యక్షులు శ్రీ ఎడల నాగేశ్వర గారికి ఈ వేదికలను అలంకరించిన అతిరథ మహారథ పౌరాణిక కళాకారులకు కళాపోషకులకు మరి ఈ కార్యక్రమాన్ని తిలగించిన ప్రేక్షక దేవులందరికీ నా నమస్కారాలు సమర్పించుకుంటున్నాను. మరి ముఖ్యంగా నాకు జన్మ ఇచ్చే తల్లిదండ్రులకు అక్షరాభ్యాసము చేయించి మరియు నా ఈ నాటకరంగ ప్రవేశంలో అంకురార్పణ కావించేటువంటి మహనీయులు కీర్తిశేషులు శ్రీ మాదిరాజ సాంబశివరావు గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈరోజు నా జీవితంలో మరుపురాని రోజు ఇంతటి అతిరథ మహారాల మధ్య ప్రేక్షక దేవుళ్ళ మధ్య సమక్షంలో ఈ ఘన సన్మానం జరుగుట చాలా సంతోషం. మరీ ముఖ్యంగా నా పై ఉన్నటువంటి కళా వాత్సల్యంతో ఈ కార్యక్రమమును వారి భుజస్కంధములపై నిరంతరం వేసుకొని నిరంతరం శ్రమ చేసిన శ్రీ కృష్ణాపురం వెంకటరావు గారికి, నూతనపాటి రామారావు గారికి, కంచెల శ్రీనివాసరావు గారికి, యలమందల వేణుబాబు గారికి, పాముద్ది సాంబశివరావు గారికి, అకిన్పల్లి బాలయ్య గారికి, రాజకొండ వీరాంజలి గారికి, ఉల్లందుల బ్రహ్మయ్య గారికి, దర్శి శ్రీనివాసరావు గారికి.